హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జీబీసీ హోమ్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఉన్న మొక్కల్ని మీకు చూపిస్తాను. నిజానికి చాలా పెద్ద గార్డెన్ అండి, కొంతవరకు చూపిస్తున్నాను, మిగిలింది సెకండ్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్కి హెడ్ షాట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. నిజానికి వీటిని కొంచెం కట్ చేసి ఉండాల్సింది, కట్ చేయకపోవడం వల్ల పైకి వెళ్ళి పూసాయి. ఇది లెమన్ గ్రాస్ అండి, చిన్న మొక్క ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాను, పర్లేదు బాగా పెరిగింది. ఈరోజు క్రాకర్స్ కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. శానిటైజర్ రాసుకుని మాత్రం ఎటువంటి దీపాలు పట్టుకోవడం కానీ, మంటలు వెలిగించడం కానీ ఇలాంటివి చేయకండి. శానిటైజర్ వల్ల హ్యాండ్స్ మొత్తం కాలిపోతాయి. ఇందాక మీకు చూపించాను చూడండి, ఆ ఫ్లవర్ ఇది ఇలా ఉంటుందండి, చాలా బాగా పూస్తుంది. ఒక్కసారి పూస్తే ఒక 1 వీక్ వరకు ఇలా ఉంటుంది. చాలా మొక్కలు ఉన్నాయండి, మీకు వాటిని అన్నింటినీ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.